रुद्रंगी मंडल केंद्र में श्री लक्ष्मी नरसिंहस्वामी आलय वेमलवाड़ नियोजकवर्ग कांग्रेस इंचार्ज आदि श्रीनिवास जन्मदिन सदर्भंग केक कट संबरा जरूक మొదటగా కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మండల కాంగ్రెస్ నాయకులు స్వామివారి ఆలయం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి కాంగ్రెస్ మండల శాఖ ఇన్‌చార్జ్ సామా మోహన్ రెడ్డి, గంగా మల్లయ్య, చిలుకల తిరుపతి, తర్రే మనోహర్, గడ్డం సీను, గండి నరసయ్య, అల్లూరి సంతోష్ రెడ్డి, మాడిశెట్టి అభిలాష్ రమేష్, పూదరి మహిపాల్, మల్లేశం, సీను మనోజ్, చింటూ, శరాశయ వెంకటేష్, సన్ని మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మల్లను రేపు తెచ్చుకోండి పక్క పొంగున మల్ల ఒకసారి ఇటు అందరు మండల కేంద్రంలో పెద్దలు ఆదిశరణ గారి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా 54వ బర్త్డేని ఈరోజు నరసింహ టెంపుల్ ముందు కేక్ కట్టడం జరిగింది. అదేవిధంగా నరసింహస్వామి దేవస్థానంలోని పెద్దల శ్రీరణ గారు వచ్చి దర్శించుకుని పూజ జరిగింది. అదేవిధంగా గత రానున్న రోజుల్లో కూడా తన ఆరోగ్యం బాగుండి ప్రజల్లో ఇదే రకంగా కొనసాగి ప్రజల సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ 100 సంవత్సరాల దాకా ఇంకా కూడా మేము ఇదే రకంగా బర్త్డేని చేసుకోవాలి. ప్రజల్లో ముని ముందు కూడా ఆ దేవుని దయవలన ముందు పదులు కూడా మంచి మంచి పదులు పొందాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. కేంద్రంలో పెద్దలు గౌరవనీయులు ఆదిశి అన్నగారి 54వ బర్త్డేను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రుద్రంగి గ్రామ ప్రజలు మరియు ప్రముఖులు మరియు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు రానున్న రోజులలో శ్రీరణ గారు మంచి మంచి పదవులు చేపడుతూ ప్రజలకు ప్రజా శ్రేయస్సు కోసం పాల్పడుతున్న వ్యక్తి కాబట్టి ప్రజలకు వెన్నంటి ఉండు అరుణిత్య ప్రజల మధ్యలో ఉండుకుంటూ అభివృద్ధి కోసం పాల్పడుతున్న వ్యక్తి కాబట్టి ఇక ముందు అనేక కార్యక్రమాలు చేస్తూ మంచి మంచి పదవులు ఆశించాలని కోరుకుంటూ ముగిస్తాను. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఆవరణలో స్థానిక గ్రామస్తులైనటువంటి ఆది శ్రీరణ గారి యొక్క 53 సంవత్సరాలు ముగించుకొని విజయవంతంగా 54వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ నిండు నూరేళ్ళు ఆ శ్రీరణ కుటుంబానికి ఆయనకు ఉండాలని కోరుకుంటూ 54 సంవత్సరం సందర్భంగా ఇక్కడ గ్రామ ప్రజలు, ప్రముఖులు మరి కార్యకర్తలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ స్వామివారి మొక్కులు చెల్లించుకొని ఇక్కడ కేక్ కట్టడం జరిగింది. అదేవిధంగా మరి తను చేస్తున్నటువంటి పోరాటంలో అల్లుపెరగని యోధుడైనటువంటి ఆది శ్రీరణ గారు ఎప్పటికైనా ఈ రుద్రంగి గ్రామ ప్రజల కళ నెరవేరుస్తుంది. అతడు మళ్ళీ వచ్చే సంవత్సరం ఆయనకైనా మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని నరసింహస్వామిని ప్రార్థించడం జరిగింది. ప్రజలకు ఎల్లవేళలు అందుబాటులో ఉంటూ మరి ఆయనకు ఆశీస్సులు అందించాలని నరసింహస్వామిని కోరుకుంటూ ముగిస్తున్నాం.